ఈ రోజు ఒక చెడ్డి పేరు గెటప్లో మన ముందుకు వచ్చేసిన నాన్నయ్య పీకిన ప్రసాద్. లెట్స్ వెల్కమ్ అదే బెటర్. అయినా ఇంత గొప్ప అన్నయ్య నాకు దొరకడం మీరు చాలా హ్యాపీ. నాకు టెడ్డి బేర్ సిస్టమ్ అని మా అన్నయ్య టెడ్డి బేర్ గెటప్ లో ఇద్దరు జంతువులే కరెక్ట్ సార్ పేరు. టెడ్డీ పేరు అండి పేరు అవసరం తెలుసా బావా నీకు? కొన్నిటి కొన్ని చరిత్రలు ఉంటాయి. తాజ్ మహల్ ఒక చరిత్ర ఉంటది, చార్ మహల్ ఒక చరిత్ర ఉంటది, అలాగే ఈ టెడ్డీ పేరు కూడా ఒక చరిత్ర ఒక పేరు ఉంది. అది ఎలా వచ్చింది తెలుసా? బేసిక్ గా అమ్మాయిలు అంటే ఎవరు? అమ్మాయిలు ఎడ్డోళ్ళు. ఎడ్డోళ్ళు చల్ల పడ్డది మొత్తం నీకే పడ్డది. అలా నేను అమ్మాయి కాదు కదా. అటువంటి ఎడ్డో అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఏ అబ్బాయి? బావాలంటే అందంగా హ్యాండ్సమ్ గా. ఎడ్డమ్మ ఎవరు? చెల్లమ్మ. ఇక్కడ నువ్వు ఉండగా నీకన్నా ఎడ్డమ్మ ఎవరైనా ఉంటారు చెల్లమ్మ. మన కంటెంట్ పెరగడం కోసం మనం కొన్ని కొన్ని సార్లు అవమాన పడడం. బేసిక్ గా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేసింది, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు బావా. ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి బీర్లు తాగి చచ్చిపోయాడు. ఆ చూసి ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. అరే అప్పుడు పెట్టారు పేరు ఎడ్డీ బీర్ అని. ఎడ్డీ బీర్ అంటే బాగుంది పిలిస్తే, అందుకే టెడ్డీ పేర్ అన్నారు. చాలా మంది అమ్మాయిలు 10% మంచి అబ్బాయికి పడతారు, 30% ఎదలకు పడతారు, కానీ 50% టెడ్డీ పేరు గిఫ్ట్ చూడు పడతారు. 10+30+50 = 90. పక్కన పెడితే నువ్వు మనిషి వా జంతువు ఒక డిసైడ్ చేసి చెప్పు ఇప్పుడు. కాదు నువ్వు చెప్పు. నేను మనిషినా జంతువునా? జంతువు. అయితే జంతువు. బేసిక్ గా ఈ రోజు నా కష్టాల్ని సుఖాల్ని ఆనందాల్ని మీతో షేర్ చేసుకుందని వచ్చాను. అరే షేర్ ఇట్ ఆన్ చేయండి అందరు. బొమ్మకి ఇప్పుడు పైన పొర తీసేయండి, లోపలంతా దూదు ఉంటది. నీకు తీస్తే ఏముంటది? ఒక నిజం ఒక నిజం. నీకు పని పాట ఉన్నదా? ఎప్పుడు లోపల ఉంది లోపల ఉంది నాకు అర్థం కదా. నేను చూసిన్నా. ఆగాదు. అరే నీ దగ్గర ఉంటే నువ్వు మాట్లాడు. లేదు ఉండేటోళ్ళే మాట్లాడాలి. వెనక జరుగును. మాతో ఉన్న కూడా కనిపించదు. చిన్నపిల్లలకి మేమంటే చాలా 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 ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మా అమ్మీ నాకు తమ్ముడు కావాలి మమ్మీ, అప్పుడు మమ్మీ అంటది. నేను సిద్ధమే మీ డాడీని ఒప్పించు అంటది. డాడీ దగ్గర డాడీ డాడీ నాకు తమ్ముడు కావాలి డాడీ. ఆపరేషన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది. తమ్ముడు కావాలి కట్ చేస్తే డాడీ అంటాడు. సరే అమ్మా నీకు రేపు తమ్ముడు తీసుకొస్తా అంట. కట్ చేస్తే మమ్మీ రెడీ అయిపోయి ఉంటది తమ్ముడు వస్తాడని చెప్పి. ఆడ వెళ్ళి దగ్గరికి రోడ్డు మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద నన్ను తెస్తా, నన్ను కొంటాడు. కానీ వచ్చి పాపా తమ్ముడు రెడీ అని తమ్ముడు ఇస్తాడు. లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు టెడ్డీ పేర్ని ఎలా ఫీల్ అవుతారంటే గట్టిగా అగ్గేసుకుంటారు. వచ్చి అగ్గేసుకుని ప్రకాష్ నేను సంతో అని గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. ఎందుకని కొలిచినప్పుడు రవి ఆడి పేరు చెప్పరు. బేసిక్ గా వాళ్ళ అమ్మాయిలు అలా పట్టుకున్నప్పుడు నాకు అసలు నిజంగా ఊపిరి ఆడదు తెలుసా? అవును ఇప్పుడు ఎందుకు ఆడుతారా ఊపిరి? ఎప్పుడు అయిపోయి నాగార్జున గారి సినిమా. రే కామెడీ చేయరా అంటే ఏంద్రామా రెడీ అప్పుడు రెడీ శ్రీను వైట్ల గారి సినిమా దా కూసుందాం. బేసిక్ గా అమ్మాయిలు స్నానం చేసే ముందు ఏ టెడ్డీ నీకు కూడా స్నానం చేపిస్తాను రా అంటే అబ్బా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాను. తీసుకొచ్చి ఆ అద్దం ముందు ఇలా కూర్చోబెట్టి ఏ నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా లిప్స్ ఎలా ఉన్నాయి, సీన్ ఎలా ఉన్నాను కదా నేను అని నాకు చెప్తాయి. అది ఎలా ఉంటుంది తెలుసండి? శ్రీముఖిని సేమ్ పందిని మిక్సీ లేసి రుబ్బి బయట చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అది. బేసిక్ గా ఒకసారి మా బావ నన్ను కొందామని షోరూమ్కి వచ్చాడు. షోరూమ్కి వచ్చి ఆ బొమ్మ అమ్ముతారా అన్నాడు. అమ్మను ఇది నాకు కావాలి నాకు ఇవ్వండి అన్నాడు. లేదు సార్ అమ్మను సార్. ఎందుకు అమ్మను చెప్పండి నేను అది బొమ్మ కదా అర్థం. ఎక్కడి నుంచో స్టూడెంట్స్ ఎన్ని హోప్స్ తోని పటాస్ లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని వస్తారా ఆ నుంచి ఈ నుంచి. నేను ఒక్కరి నేను లాగలేకపోతున్నాను. అది మేము నైట్ టైం 12 గంటలకి సన్నీలోని మూవీ చూస్తాడు.
కదండి బ్రేకప్ తర్వాత ఎలా ఉంటుంది తెలుసండి నా పొజిషన్ అమ్మాయి వస్తుంది చూస్తుందండి చూసి చూసి అమ్మాయి అమ్మాయి చూసి అరే నీ వాళ్ళ కదా నజీతల తలైంది నన్ను ప్రకాశ్ గారు ప్రపోజ్ చేశాడరా కానీ కాదన్నానరా అని పెన్ను తీసుకుని ఇద్దరు అమ్మాయిలో అల్లరిచిపోసట్టు ఈ భాస్కర్ సుధాకర్ ఇలాంటి వాళ్ళు కూర్చుంటారు మన మన్ సిట్టింగ్ లో నన్ను ఏం చేస్తున్నారు తెలుసండి ఇలా ఇలా ఉన్న బొమ్మను తీసుకొచ్చి ఇలా కింద పెట్టుకుంటారండి పిల్లలా వాడుకుంటారండి ఇలా పడుకోవడానికి ఇంకోవడానికి కొంతమంది ఏం చేస్తారు దీన్ని ఎలాగైనా పెట్టుకుని అది తిన్న కందిపప్పు మినప్పప్పు అన్ని చూపిస్తారండి